బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పరకాల పట్టణంలో కేంద్ర బడ్జెట్పై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 50 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమల వల్ల గిరిజన నిరుద్యోగులకు ఉపాధి ఉండేదని తెలిపారు. ప్రస్తావన కూడా లేదండి బడ్జెట్ లో లేదు. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని, ఆ పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలకు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. కావలసిన స్థలము కానీ, నీళ్లు కానీ, అదేవిధంగా కరెంటు కానీ ఆ పరిశ్రమకు మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినా కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రస్తావన కూడా నిన్నటి బడ్జెట్లో లేదు. అంతేకాకుండా దాదాపు ఒక 50 సంవత్సరాలుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, నార్త్ సౌత్ను లింక్ చేసే కాజీపేట దగ్గర రైల్వే కోచ్ ఉంటే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని 50 సంవత్సరాలుగా అనేక పార్టీలు ఉద్యమాలు చేస్తూ వచ్చినాయి. కానీ ఈసారైనా ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారేమో అనుకున్నాం, అది కూడా మాట్లాడలేదు. తెలంగాణ